భీమవరం రూరల్ మండలం కొత్త పూసలమరు గ్రామంలో గ్రామకంఠం భూమిని పేదవారికి అమ్ముకొని వాళ్ల ఇల్లు కట్టుకోకుండా దారి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్న గ్రామ పెత్తందారిపై చర్యలు తీసుకోవాలని పేదలకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసుల రాజుకి విజ్ఞప్తి చేశారు సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందనలో బాధితులతో కలిసి సిపిఐ నాయకులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ గ్రామంలోని రెండున్నర పైగా ఉన్న ప్రభుత్వ పంచాయతీ గ్రామ కంఠం స్థలాన్ని పెత్తందారులు ఆక్రమించుకొని పేదలకు అమ్మేసి వారు ఇళ్లు కట్టుకోకుండా రోడ్డు పాలు చేశారని విమర్శించారు జల్లా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వేరే పెత్తందారి వద్ద పేదలతోటే భూమి కొనుక్కొని ముందుగా తాను ఇల్లు నిర్మించుకుని ఇప్పుడు పేదలను రానియకుండా ఇళ్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారని కోర్టులో పిటిషన్ వేసి కోర్టులో తేల్చుకోమంటూ పేదలను ఇబ్బంది పెడుతున్నారని కోనాల ఆరోపించారు ఈ స్థలం విషయంలో అనేక రకాలుగా పంచాయతీ అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ పేదలకు న్యాయం జరగలేదని అక్కడ పెత్తందారులకు ప్రజాప్రతినిధులకు అండగా నిలిచి పేదవారికి అన్యాయం చేస్తున్నారని పేదలు ఇళ్లు కట్టుకోవడానికి అభ్యంతరం తెలుపుతున్న పంచాయతీ స్థానిక రెవెన్యూ అధికారులు జల్లా వెంకటేశ్వరరావు ఇళ్లు కట్టుకున్నప్పుడు ఏమయ్యారని కోనాల ప్రశ్నించారు దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇక్కడ పేదవారికి న్యాయం చేయాలని లేని పక్షంలో జల్లా వెంకటేశ్వరరావు ఇల్లు కూడా తొలగించారని కోనాల కోరారు ఈ విషయంలో ప్రభుత్వం తొందరగా ఎడల పేదవారితో ఆందోళన చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు ఇక్కడ పేదవారికి ఇంత అన్యాయం జరుగుతున్నా స్థానిక అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తుందని ఆయన తెలిపారు భీమవరం మండలం కొత్తపోసలమూరు గ్రామంలో గ్రామ కంఠానికి సంబంధించిన సుమారు ప్రభుత్వ భూమి రెండున్నర ఎకరాల భూమి ఆ గ్రామ పెత్తందారులు వీళ్ళ కొంతమంది పేదలకి ఆ ఇళ్ల ఎలస్థలాగా అమ్మడం జరిగింది ఆ అమ్మినటువంటి వాళ్ళు ఆరుగురు గ్రామాలు ఇల్లు లేనటువంటి నిరుపేదలు వాళ్ళ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికీ కూడా ఇదో ఉండడానికి గూడు ఏర్పడుతుంది అనేటువంటి దాంతో వాళ్ళు ఆ పెత్తందరుల దగ్గర ఆరుగురు స్థలాలు కొనుక్కోవడం జరిగింది అందులో జల్లా అతను కూడా ఆ రెండున్నర ఎకరాల భూమి ప్రభుత్వ భూమిలోనే స్థలం కొనుక్కొని ఆయన ముందుగా ప్రారంభంలో స్థలానికి ముందుగా పెద్ద స్థాయిలో ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇల్లు కట్టుకొని మిగిలినటువంటి వాళ్ళు ఎవరో ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదనేటువంటి ఒక రౌడీజంతో మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ఇల్లు కట్టుకునే కొన్ని ఆపడం జరిగింది ఇవాళ మీరు ఎందుకు ఇల్లు కట్టుకొని ఇవ్వట్లేదు మీరు ప్రభుత్వ భూమిలోనే కొనుక్కోలు చేసి కట్టుకున్నటువంటి ఇల్లు కాదని చెప్పి ఈ పేదలు అడిగితే వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ఆయన సిద్ధం కావడం జరిగింది దీనిపైన పెద్ద ఎత్తున ఆ రోజు జిల్లా కలెక్టర్ గారికి ఇతర అధికారులకు కూడా వినతపత్రాలు సమర్పించడం జరిగింది దీనిపైన ఈ భూమంతా నేనే కొనుగోలు చేసుకున్నాననేటువంటి పేరుతోటి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి జిల్లా వెంకటేశ్వర్లు కోర్టులో ఉంది దాన్ని మీరు కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి అనేటువంటి పద్ధతుల్లో ఆయన వీళ్ళ పేదలకి ఆ భూముల్లో అడుగు పెట్టినకుండా అక్కడ ఇల్లు కట్టుకునే ఉండగా అడ్డుపడుతూ ఉన్నారు